హైదరాబాద్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తిరుమల నుంచి 4 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించినట్లు మల్కాజ్గిరి డీసీపీ ధరావత్ జానకి తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా 26 కేసులు ఉన్నట్లు చెప్పారు. పిఎస్ వారు ఒక అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు గుడాల తిరుమల, 27 ఇయర్స్ ఓల్డ్. ఇతనికి ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. ఇంతకుముందు రాచకొండ, సైబరాబాదు, హైదరాబాద్ కమిషనరేట్లలో ఒక 26 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. 16 సంవత్సరాల నుంచి ఇతను చెడు అలవాట్లకి, చెడు స్నేహాలకి ఆ బారిన పడి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మన దగ్గర ఒక 6 కేసెస్లో ఇతని దగ్గర నుంచి మనం ప్రాపర్టీ రికవరీ చేసుకోవడం జరిగింది. వాటిలో 2 వీలర్స్, ఆటో కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మన క్రైమ్ టీమ్ ఎవరైతే ఎఫర్ట్స్ చేశారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను.